गाइस वेलकम टू माइनक्राफ्ट सो इदैते कोत्त सीरीज अन्नमाट सर्वाइवल सीरीज नेनु मा फ्रेंड अयिते कलिसि स्टार्ट चेयबोतुन्नाम सो इदैते फस्ट एपिसोड मनकि తన ఛానల్ నేమ్ వచ్చేసి మీకైతే మిస్టిక్ గేమర్ మా ఇద్దరిది కూడా ఒకే ఊరు మా ఇంటి వెనక ఉంటారు తనైతే 2 ఇయర్స్ బ్యాకే మేమైతే స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం ఛానల్ని కాకపోతే అప్పుడు నా దగ్గర అయితే ల్యాప్టాప్ ఉంది తన దగ్గర అయితే సెట్ అవ్వలేదు అప్పుడు సో ఫైనల్గా తన దగ్గరికి అయితే ఇప్పుడు ల్యాప్టాప్ అయితే వచ్చింది సో దానివల్ల అయితే తను కూడా స్టార్ట్ చేశాడు అనమాట ఛానల్ని మిస్టిక్ గేమర్ అని చెప్పేసి పేరు అనమాట ఛానల్ని తన ఛానల్ లింక్ ఇంకా డిస్కార్డ్ లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో పెట్టాను సో ఫాస్ట్గా డిస్కార్డ్లో అయితే జాయిన్ అవ్వండి అండ్ ఆల్సో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సో ఫాస్ట్గా 1K అయితే చేసేయండి ఎందుకంటే ఎప్పటి నుంచో 2 ఇయర్స్ నుంచి అనుకుంటూ ఉన్నాం కాకపోతే ఫైనల్గా ఇప్పుడైతే సెట్ అయిన దానికి సో ఇంకా దుమ్ము దుమారం చేస్తే ఇద్దరం కలిపి నన్ను ఎలాగైతే సపోర్ట్ చేస్తారో తను కూడా అలాగే సపోర్ట్ చేయండి నేను మీ దగ్గర నుంచి అయితే ఒకటే కోరుకుంటున్నాను సో ఇదే తన ఫస్ట్ యూట్యూబ్ వీడియో అనమాట సో ఇంతకుముందు అయితే గేమ్ ఆడాడు బట్ గేమ్ ప్లే వీడియో ఎలాగైతే ఎప్పుడు చేయలేదు అనమాట సో చెప్పండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కవర్ చేసుకుంటాడు ఫ్యూచర్లో అండ్ ఆల్సో డెవలప్ కూడా అవుతాడు ఎందుకంటే యూట్యూబ్ స్టార్టింగ్లో నేను కూడా అంతే ఎవరైనా అంతే సో కొంచెం అలవాటు పడడానికి అయితే టైం పడుతుంది సో తనకైతే టైం ఏమని కాస్త ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో గైస్ ఇది మా ఓల్డ్ అనమాట సో చూసారు కదా ప్రస్తుతానికైతే బాగానే అనిపించింది ఇక్కడ దగ్గరలో సముద్రం కూడా ఉంది మాకు చూపిస్తా సో చూసారు కదా ఇది సముద్రం మేము మ్యాక్స్ అయితే సముద్రాన్ని కొట్టిన పెట్టుకుంటాం ఇప్పుడు కూడా బేస్ అయితే ఈసారి మా వాడు చెప్తాడు ఉండే సో గైస్ ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇది మా వాళ్ళు అయితే పక్కనే మీరు చూసే ఉంటారు సముద్రం అయితే ఉంది ఇక్కడ సర్వే అవ్వడానికి మనకి చాలా ప్లస్ పాయింట్లు అయితే ఉన్నాయి సో ముందు మనం ఈ సర్వర్లో చాలా వరకు అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం రండి మనకు కావాల్సిన అన్ని తీసుకుందాం ఫస్ట్ వుడ్ తీసుకుందామా ఫస్ట్ వుడ్ తీసుకుని క్రాఫ్టింగ్ షీప్ ఉంటే చెప్పు నాకు షీప్ ఓకే తీసుకొని నేను ఇక్కడికి వెళ్ళి తీసుకుంటా ఓకే నేను వైట్ వుడ్ కూడా తెస్తానే తీసేయి ఏది కనబడతా వుడ్ తీసేయంగా సో గైస్ ఇక్కడ చూస్తే మాకు కొంచెం హంగర్ తక్కువగా ఉంది సో చూడాలి ఏమవుతుందో నైట్ అవ్వకముందే మాకు అయితే బెడ్ కావాల్సి ఉంటుంది మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఇప్పుడు అయ్యా స్టార్టింగ్లో మనం చూసుకోవాల్సింది ఫుడ్ బెడ్ మెయిన్ ఇవే తర్వాత వెపన్స్ ఇవన్నీ చూసుకుంటే తర్వాత వస్తాయి అవన్నీ ఎస్ దగ్గరలో షీప్ కనబడితే మాత్రం ఏసీ మొత్తం 2 బెడ్స్ చేసుకోవాలంటే మనకు ఇప్పుడు 6 వూల్స్ కావాలి బాబోయ్ బేస్ చాలా నార్మల్ గా పెడతాం ఫస్ట్ బేస్ చాలా స్టార్టింగ్ వీడియో కాబట్టి మనం నార్మల్ గా పెట్టి తర్వాత ఎక్స్పాండ్ అయితే చేసుకుందాం అది అండ్ ఎర్లీ వీడియోస్ కాబట్టి కొంచెం చిన్నగానే చేస్తాం కదా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలాగే చేస్తాం నా హంగర్ అయిపోయింది ఇక్కడ నాకు కూడా అలవాటు అవుద్ది ఎస్ వుడ్ అయితే సరిపోద్ది అనుకుంటున్నాం ఇప్పుడైతే మనం షీప్ వేటాడడానికి వెళ్దాం ఎస్ నువ్వు ఎక్కడ ఉన్నావు కనిపించాలా అండ్ స్కిన్స్ అయితే మేము వాడట్లేదు కదా ప్రస్తుతానికి అయితే ఎందుకంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మంచిగా ఛానల్ గ్రో అయిన తర్వాత వేడిది సో అప్పుడు పెట్టుకుందాం అని చెప్పేసి ప్లానింగ్ ప్రస్తుతానికి అయితే వెరీ బేసిక్ అలెక్సా అలెక్స్ ఇది అలెక్స్తో మేమైతే సర్వ్ అవుతున్నాం ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నావు నాకు ఎక్కడైతే ఒక పిగ్ అనిపించింది చేసేయి నువ్వు ఎక్కడ ఉన్నావు నేను ఒక పని చేస్తాను గెలరా ఎక్కడ ఉన్నావు నువ్వు ఇలాగైతే అవ్వదబ్బా ఒక వెపన్ అయితే తీసుకుంటే తొందరగా అవుద్ది అయితే నేను క్రాఫ్టింగ్ టేబుల్ చేస్తాగు నువ్వు ఎక్కడ నాకు కనబడలేదు నువ్వు ఎటు సైడ్ వెళ్ళావు అసలు పైకి వెళ్ళావా నేనైతే ఇలా సముద్రానికి ఆపోజిట్ సైడ్లో ఉన్నా ఆపోజిట్ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసే మన స్పాన్ పాయింట్కి నేను హంగర్ అయిపోయింది అది సూసైడ్ చేసుకుంటాను అదే బెస్ట్ అదే బెస్ట్ ప్రస్తుతానికి మరి ఫుడ్ లేదు కదా వచ్చాడండి వీరుడు కనిపించలేదు నాకు ఒక్కడే కనిపించలేదు ఇదిగో నేను నా ప్రాణాలను అర్పించడానికి వెళ్ళబోతున్నాను కదా ఇప్పుడు చేపలు ఉన్నాయి దీంట్లో ఈ లోపు మనం చేపలు పట్టుకుంటే ఎలా ఉంటుంది బాగోదా మళ్ళీ గ్లిచ్ ఉన్నట్టు ఉంది గైస్ సో రావట్లేదు ఒక్కొక్కసారి వచ్చింది లేదు తీస్తాను అది మళ్ళీ హంగర్ అయితే ఫుల్ అయింది లేదు నీ దగ్గర ఉంది
సో ప్రస్తుతానికి అయితే బేస్ ఎక్కడ ప్లాన్ చేసుకోవాలి? దానికంటే ముందు షేప్స్ ఏం దొరకలేదు కదా నీకు? షేప్స్ అయితే లేవు నా దగ్గర, పిగ్ పిగ్ మీట్ ఉంది అంతేనా? పోర్క్ చాప్ చుట్టూ చూస్తే మనకు ఐలాండ్ ఉన్నది చూసావా, ఐలాండ్ లాగా మొత్తం డిజర్ట్. ఏ ఏదో ఉందా అక్కడ, వెళ్దాంలే. సర్లే తర్వాత చూద్దాం. ఏం చేసావు అందుకే? ఒకసారి ఆగు, ఓ స్టిక్స్ పెట్టడం మర్చిపోయి. నువ్వు చేసుకుంటే సరిపోద్ది అంటే మాకు అవ్వా ఇస్తున్నాను. ఆవు వచ్చింది, ఆవు ఆవు ఆవు. నేనైతే 2 స్వార్డ్స్ ను 2 పికాక్స్ చేశాను, సరిపోతాయి కదా? సరిపోతాయి ప్రస్తుతానికి ఎక్కువ. ప్రస్తుతానికి ఓకే, లెట్స్ గో. నీకు కౌ సౌండ్ వినిపిస్తుందా? కౌ సౌండ్ నాకు ఏమి వినపడలేదు. మరి నాకు వినిపిస్తుంది కానీ అక్కడ ఉందో కనిపించట్లేదు. స్పాన్ పాయింట్ కదా, ఎక్కువ గ్లిచ్ ఎక్కడ ఉంటుంది మనం దూరంగా వెళ్ళిపోతాం. స్పాన్ పాయింట్లో మాకైతే కొంచెం గ్లిచ్ ఉంది గైస్, దాంట్లో గ్రాస్ చేసిన మళ్ళీ స్పాన్ అవడం ఇలాంటివి జరుగుతున్నాయి. స్కిన్ అయితే పెట్టుకుంటాం వన్స్ వీడి ఛానల్ ఒక 5K అలా దాటిన తర్వాత. యా సీడ్ రివ్యూలు కూడా మాక్సిమం 5K అయిన తర్వాత చేయడానికి కొంచెం స్కోప్ ఉంది. అది సీడ్ రివ్యూలు అంటే మేము వాడుతున్నప్పుడు ఈ సర్వర్ సీడ్ నెంబర్ వచ్చేసి మీకు వీడి ఛానల్ 5K సబ్స్క్రైబ్ రీచ్ అయిన తర్వాత. అండ్ నీ ఫేస్ ఇంకా నేమ్ రివ్యూలు ఎప్పుడు మరి? దానికి టైం అంటే కొంచెం సబ్స్క్రైబర్స్ గ్రోత్ పెరిగి ఒక 10K పెట్టుకో. ఒక 10K 15K మేబీ అప్పుడు కూడా. సరే ప్రస్తుతానికి అయితే మీరు 1K చేసాను గేస్ ఈరోజు, ఏం చేస్తారో తెలియదు. కౌ దొరికింది నాకు, ఇక్కడ చాలా ఉన్నాయి రా. ఎస్ చాలా ఉన్నాయి మనకి. ఓ ఎండర్మెన్ ఉంది, దాని వంక మాత్రం చూడకో. ఊడాను కదా మరి, ఎగిరి కొట్టు. కమాన్. ఎస్ ఎంతవరకు కలెక్ట్ చేసావు? సో నైట్ అయిపోతుంది, నైట్ అయిపోతుంది. అయ్యో షీప్స్ కొండ మీద ఉన్నాయి, ఎలా రా దగ్గర వస్తున్నా ఈ ఒక్క పెగ్గిని లేపేసి. ఓకే కొండ మీద ఎక్కడ పోయావు నువ్వు? పైకి ఎక్కవా? కనిపించావు కనిపించావు కనిపించావు. ఓకే స్పైడర్ దొరికినా తీసుకో, దాని నుంచి వస్తుంది కదా ఏంటది స్ట్రింగ్, దాని నుంచి కూడా చేసుకోవచ్చు. పూలు దొరికింది షీప్ ఇంకొకటి. అబ్బో మూడు ఉంది ఇక్కడ, జల్దీ 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 జల్దీ. నాకు 2 దొరికాయి, ఇంకొకటి కావాలి. ఇంకొకట వచ్చేసింది నా దగ్గర. సో బెడ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ గాయ్స్, మీ అందరికీ తెలిసిన విషయం. ఫస్ట్ మేమైతే నైట్ని సర్వ్ అవ్వాలి. ఇదైతే బ్లాక్ షీప్. అయ్యా హెవీగా వస్తాయి ఇప్పుడు మాప్స్ అయితే. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఓల్ నీ దగ్గర? నా దగ్గర 3 ఉన్నాయి, నాకు బెడ్ సరిపోతుంది. 3 వచ్చేసింది నాకు. పద ఫాస్ట్గా వెళ్ళి వుడ్ తీసుకుందాం. వుడ్ నా దగ్గర ఉంది. వుడ్ ఒకటి ఇచ్చేసే, లేకపోతే 4-3 ప్లాంక్స్ ఇచ్చిన చాలు. ఒకసారి వెయిట్ చేయి. ఒకటి నేను కూడా పడుకోవాలి, అప్పుడే పడుకోగలవు. నాకు ప్లాంక్స్ కావాలి ఇంకో 2. అంత చాలు, బెడ్ రెడీ. బెడ్ అయితే రెడీ అయింది. సో చెప్పాలంటే చాలా ఫాస్ట్గా చేస్తాం. అసలు దొరకదేమనుకున్నా నేనైతే షేపు. ఎస్ మనమైతే సర్వైవ్ అయ్యాం ఒక నైట్ని సక్సెస్ఫుల్గా. క్రాఫ్టింగ్ టేబుల్ చేస్తున్నావు తీసే. అండ్ ఈ షీప్ని లేపేస్తే సరిపోద్ది. అయ్యో నువ్వు లేదు, నాదే నీకు తగిలింది. గుర్రం ఉంది తర్వాత తీసుకున్నావులే. ఒకసారి హంగర్ అయిపోతుంది, రామీడ్ తినేస్తున్నాను. మరి అయితే ఫర్నిష్ చేసుకుందాం, ఎక్కడన్నా స్టోన్ కనిపిస్తున్నా నీకు? స్టోన్ కనబడలేదు, అందుకే రామీడ్ తినేస్తారా అని అడుగుతున్నా. లేకపోతే ఈ లోపల చేయడమే. నీ దగ్గర ఎంత ఉంది మొత్తం ఫుడ్? నా దగ్గర అయితే 5 పోర్క్ చాప్, 5 రామీట్, మటన్ అయితే 4 ఉంది. హెవీ ఉంది ఫుడ్. 4 మటన్ అయితే ఉంది అనుకుంటా నా దగ్గర. పర్వాలేదులే, ఫుడ్ కావాలంటే చెప్పి నా దగ్గర ఉంది ఇస్తా. అండ్ గైస్ మీరు మాత్రం మర్చిపోకండి తన వీడియోని లైక్ చేయడం, ఇంకా మన వీడియోని కూడా లైక్ చేయాలి. ఓకే మీరు మళ్ళీ నా వీడియోని లైక్ చేయడం మర్చిపోతారు.
యా నేను కూడా చాలా వరకు సిరీస్ ట్రై చేయడానికి అయితే ట్రై చేస్తాను. yes మీరు కొంచెం సపోర్ట్. ఓ యమ్మ జాంబీస్ ఇక్కడ. జాంబీసా? ఎక్కడ ఎక్కడ ఉన్నా? నేను ఇట్ సైడ్ చూసా పైకెక్కి సార్. పైకెక్కవా? ఎక్కడ ఉన్నా? ఓకే స్టార్టింగ్ పాయింట్ తెలుసా నీకు? గుర్తుందా? ఆ కనిపించాలి కనిపించాలి కనిపించా. చాలా పెద్ద జెట్ అది నువ్వు ఎక్కింది. సరే అదేలే నీ పక్కన జెట్టు. ఓకే ఓకే ఓకే. స్టోన్ వెతుక్కుందాం. స్టోన్ చూద్దాం ఇప్పుడు. ఎందుకంటే ఈరోజే అప్గ్రేడ్ చేసుకోవాలి స్టోన్ టూల్స్ లోకి. ఇది చూసావు గాల్లో ఉన్నాయి. ఏది? అదిగో డర్ట్. విలేజ్ కూడా కనబడే అవకాశాలు ఉంటాయి. విలేజా? వెళ్దాం. విలేజ్ కనబడితే మనకి లూట్ ఏమన్నా దొరుకుతుంది? మా ఊళ్ళో లూట్ ఉండదు ప్రస్తుతానికి. ఎర్లీ కాబట్టి మనకి పెద్ద లూటే దొరుకుతుంది. ఇటు సైడ్కి వెళ్దాం రా. అంటే స్టోన్ గురించి చూస్తున్నా. దొరికింది స్టోన్ అయితే. వుడెన్ పికెక్స్ ఎలాగో ఉన్నా ఉంది మన దగ్గర. మాప్స్ చూసావా? పొలం ఉన్నది దీంట్లో. నాకు మాప్స్ అయితే కనబడలేదు. నీకు జాంబీ కూడా కనబడలేదు. నాకు జాంబీ అదే ఎండలో పోయి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మన ఫర్నేస్ కి 8 కావాలి కాబుల్ స్టోన్. కిందకి పోయా? నేను వస్తున్నాను. నీ వెనక ఉన్నా. గైస్ ఇక్కడైతే మనకి కోల్ దొరికింది. ఈ కోల్ వల్ల ప్లస్ ఏంటంటే మనకి ఎక్స్పీ కూడా పెరిగింది. పెరిగింది టార్చెస్. ఎక్స్పీ అంతా నేను కూడా ఇస్తా. అండ్ మా వరల్డ్ పేరు వచ్చేసి మిస్టిక్ కాస్మిక్ వరల్డ్ అనమాట. సో ఎంసీ వరల్డ్ అండ్ ఎంసీ అంటే మనకి మైన్క్రాఫ్ట్ కూడా. సో సెట్ అయిందని చెప్పేసి ఇంకా అలా వదిలేసాం. ఎంసీ వాళ్ళని దాన్ని ఫిక్స్ అయిపోయాం. ఫిక్స్ అయిపోయాం ఇంకా కిందకి వెళ్ళొచ్చా మనకి పైకి వెళ్ళొచ్చా? ప్రస్తుతానికి ఎన్ని వచ్చినాయి స్టోన్లు? కాబుల్ స్టోన్ నా దగ్గర అయితే 11 ఉంది. ఒకసారి అడిగితే కాబుల్ స్టోన్స్ నా దగ్గర 19 ఉన్నాయి. 19ఆ? ఓకే. అయితే ఫస్ట్ బేసిక్ పోయి ఫర్నేస్ పెట్టుకుందాం అక్కడ. ఫర్నేస్ పెట్టుకుని దాంట్లో ఈ ఫుడ్ని పడేద్దాం. ఈ లోపు నేను ఇది కూడా కలెక్ట్ చేస్తా ఫుడ్. అయితే నేను ఫర్నేస్ ఫర్నేస్ చేయనా? బేస్ దగ్గర పెట్టుకుందాం. ఇక్కడ కాదు బేస్ దగ్గర. అదే స్పాన్ పాయింట్ దగ్గర. ఓకే ఓకే. స్వాడ్తో కొడుతున్నా నేను కామెడీ. నేను ఫర్నేస్ పెడతాను మనకి అంగర్ ప్లస్ అవుద్ది. అంటేనే అది ఒకే చోట వెళ్ళాలి కదా ఫర్నేస్. అది ఏదో అక్కడ వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి. ఆహా అయితే తొందరగా అడిగితే నాది అంగర్ కొంచెం టూ పాయింట్స్ తగ్గింది. నా దగ్గర ఫుడ్ అయితే చాలా ఉంది. ఆల్మోస్ట్ 16 అంత ఉంది. ఓకే ఓకే. అవును ఏదయ్యేది మనం చాలా. ఓకే ఇట్ సైడ్ ఏమో ఇట్ సైడ్ కనబడుతుంది. అటు సైడ్ అనుకుంటా నేను. అండ్ ఈరోజు వచ్చేసి చాలా నార్మల్ హౌస్ అయితే పెట్టుకుంటాం. అసలు హౌస్ లాగా కూడా ఉండదు. అది ఓపెన్ బేస్ అని చెప్పొచ్చు. ఎస్ వచ్చేసాం ఇదే కదా స్పాన్ పాయింట్. యా కానీ ఆ ఓపెన్ బేస్ని కూడా కొంచెం అందంగా అయితే డిజైన్ చేయడానికి ట్రై చేస్తాం మాకు వచ్చిన. ఎస్ ఎందుకంటే మా గ్రాఫిక్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి బేసిక్ కాకుండా. సరే నేను క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టు కింద కొంచెం దూరంగా పెడదాం. ఎందుకంటే గ్లిచ్ ఉంది కదా. ఆ గ్లిచ్ ఉంది. అవును ఇక్కడ పెట్టు. ఇక్కడ పెడతాం కరెక్ట్. ఇక్కడ మనం బేస్ చేసుకోవడానికి కొంచెం ప్లేస్ కూడా చూడు. అక్కడ చూస్తా ఓకేనా? సరిపోతుంది అది. ఇక్కడ పెట్టేసే. ఓకే దీంట్లో కోల్ పెట్టా. అండ్ నెక్స్ట్ ఫుడ్ క్రాఫ్టింగ్ టేబుల్ కూడా పెట్టా. దాని పక్కన పెట్టే. ఈలోపు ఫుడ్ ఉందా నీ దగ్గర? ఫుడ్డా? నా దగ్గర ఉంది ఫుడ్. ఫుడ్ ఉంటే ఎలా ఇచ్చే? ఈలోపు ఇవి చేద్దాం యాక్స్. ఎందుకంటే వుడ్ని కలెక్ట్ చేసుకోవడానికే. ఇది ఒకటేనా ఉంది? ఓకే వస్తున్నాయి. సో స్టిక్స్ స్టిక్స్ రావడానికి ఇక్కడ కూడా రావట్లేదు అనుకుంటా చూడు. స్టిక్స్ రా. ఓకే వచ్చింది. సో స్టోన్తో చేసేస్తున్నా యాక్స్. ఇంకా ఎలాగో వచ్చింది కాబట్టి పట్టుకో. నీకు యాక్స్ ఇచ్చా? అదిగో ఇటు సైడ్ ఉంది. ఓకే ఈ లోపు నేను కూడా ఒకటి చేసుకుని ఇంకా వుడ్ని కలెక్ట్ చేసుకుందా. అవి ఓపెన్ బేస్కి ఏం పెడదాం? ఇదిగో అయితే కాబుల్ స్టోన్ ఇస్తున్నా నీకు. కాబుల్ స్టోన్ ఇది అండ్
ఈ ఫుడ్ బెడ్ అయితే నా దగ్గర పెట్టుకుంటా. ఓకే నేను ఈ లోపు ఫుడ్ని కలెక్ట్ చేసుకుంటా. ఉడ్డా నేనేం చేయను ఇక్కడ. ఈ లోపు నువ్వు కూడా ఫుడ్ కలెక్ట్ చేయి. ఓకే నీతో వస్తున్నాడు. ఇదిగో ఫుడ్ ఇదిగో రెడీ అయింది. నేను ఫోర్ పెట్టుకున్నా. ఓకే ఈలోపు తినేద్దాం. ఓకే ఫుడ్ అయితే తీసుకుందాం. మనకి అందరైతే చాలా వరకు తక్కువ ఉంది. ఎస్ ఏ ఊడు కలెక్ట్ చేద్దాం. చేస్తే ఒకటే టైప్ ఉండాలి. సరే ఇచ్చేద్దాం. వైట్ కాకుండా ఇచ్చేద్దాం. ఇదేంటిది నార్మల్దే. దీని పేరు ఐడియా లేదు. ఓక్ ఓక్ వుడ్డే కదా అది. ఓక్ వుడ్ ఓక్ వుడ్ స్కూల్ అనమాట. ఓక్ వుడ్ స్కూల్ ఉందా అది ఎందుకే ఉందనుకుంటా. ఓకే ఓకే గైస్ మనం అయితే ఫుల్ స్టాక్ ఆఫ్ ఫుడ్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. సో స్లీప్ వేద్దాం. స్లీప్ వేసేద్దాం. సో ఫుల్ స్టాక్ వచ్చింది ఫుడ్ అయితే. ఓ క్లాక్ చూడాలి. ప్రస్తుతానికి అయితే మైండ్లో ఏదో ఉంది. ఎలా కడతాం తెలియదు బట్ కడతాం అంతే. ఫస్ట్ ఎపిసోడ్ మరి వ్యవస్థం చేయాలి. ఓపెన్ బేస్ అది కూడా. ఎస్ చాలా వరకు చూడు ఇది ఉంది అడ్డంగా గ్రాస్. ఓకే గైస్ ఇక్కడ మళ్ళీ మొత్తం అయితే తీసాం. సో చాలా వరకు క్లియర్ చేసాం. కాకపోతే ఇంకా మాకు డర్ట్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి అనిపిస్తుంది. ఏమంటావు? పైలేర్ ఒక లేయర్ అయితే తీసేద్దాం. సో ఒక షవల్ చేస్తా. రెండు షవల్ చేస్తా నాకు. నీ దగ్గర ఇది ఉందా కాబుల్ స్టోన్? కాబుల్ స్టోన్ ఉంది నా దగ్గర. ఉంటే రెండు ఇవి. ఓకే ఇదిగో షవల్. అయ్యో నా దగ్గరికి వచ్చింది ఇదిగో. ఓకే సో ఈసారి వచ్చేసి ఏ లెవెల్? ఈ లెవెల్ నుంచి అది కట్ చేసుకుందాం. ఓకే గైస్ మొత్తానికి అయితే చేసాం. సో ఈసారి ప్లాన్ ఏంటంటే 10 బ్లాక్స్ పెట్టుకుందామా? 10x10 సరిపోద్దంటావా? ముందైతే నేను అవుటర్ సెట్ చేస్తాను చూడైతే. ఇది వచ్చేసి ఒకటి. సో 1 2 3 4 5 6 7 8 9 10 అది. సో దీనికి మధ్యన 10 బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. అంటే మొత్తం 12 అది. సో ఇక్కడ నుంచి మళ్ళీ 10 బ్లాక్స్ కౌంట్ చేస్తాను నాకు. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇక్కడ అండ్ ఈసారి వచ్చేసి దీనికి ఇది. సో దీని మీద మనం పందిరేద్దాం. సరిపోద్ది కదా బేస్ అయితే అది. దాని మీద మనం ఫెన్స్ పెట్టుకుంటూ పైకి వెళ్ళిపోదాం. సో ఫెన్స్లో అయితే చాలా చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం. సో ప్లాంక్స్ కూడా ముందైతే స్టిక్స్ చేస్తున్నా. అవి నా దగ్గర అయితే ఫెన్స్ అయితే ఉన్నాయి. ఎన్ని ఫెన్స్ మొత్తం నా దగ్గర? ఓ బంచ్. ఇంకా 5 ఎక్స్ట్రా. ఇంకా అయితే ఆ వుడ్ ఎలా ఇచ్చా చెప్తా? వుడ్ ఇంకా ప్లాంక్స్ స్టిక్స్. వుడ్ అయితే అదిగో ఓ బంచ్ ఆఫ్ వుడ్ ప్లస్ 30 ఎన్నో ఉన్నాయి. ఈలో ఇంకా చేస్తాను. నీ వెనక ఒక వుడ్ వదిలేను చూడు. ఓకే సరే అయితే చెప్తా ప్లాను. ఫర్నేస్ పెట్టేసా ఇక్కడ? ఫర్నేస్ పెట్టా అక్కడ. ఓకే సో నా దగ్గర వచ్చేసి 48 ఉంది ఫెన్స్. సో ఇది ఎక్కే వుడ్ చెప్తా అటు సైడ్ది. ఓకే దీని మీద ఎక్కదు ఇది ఫెన్స్? అవ్వట్లేదు నాకు కూడా. నాకు కూడా అవ్వట్లేదు. సర్లే అయితే బేస్ తీసేద్దాం ఫస్ట్. దీన్ని రిమూవ్ చేసి దాని మీద ఫెన్స్ పెట్టి జంప్ చేసుకుంటూ పైకి వెళ్దాం. అయ్యో జంప్ చేయడం అవ్వట్లేదు అయితే దీనికి. దాని మీద జంప్ చేయడం అవ్వట్లేదు. జంప్ చేయడం అయితే అవ్వట్లేదు. డైరెక్ట్ పెట్టిన వాళ్ళు. సో ఒకటి పెట్టు కదా ఫెన్స్. ఒకటి పెట్ట. అలా ఇంకో 3 పెట్టు. 3 సరిపోతాయా? 3 సరిపోతాయి. 1 2 3 1 2 3. హైట్ చూడు ఒకసారి. సరిపోద్ది కదా ఈ మాత్రం హైట్ పెట్టు.
వన్ టూ ఇంకొకటి అంతే త్రీ మొత్తం ఫోర్ అయ్యి ఒకటి అదే టోటల్ ఫోర్ అనుకుంటాయి టోటల్ ఫోర్ హైట్ అయితే మాత్రం ఇలా చూడు వెనక్కి వచ్చి సరిపోద్ది ఎక్కువ పెట్టినా మనకి అనవసరం తప్ప ఇంకా ఉండదు ఎలాగో మనం సేవ్ చేసుకుంటాం కాబట్టి ప్రతి చోట అలా పెట్టేద్దాం మొత్తానికి అయితే నాలుగు చోట్ల కూడా పెట్టేసాం ఈసారి పైన ఫెన్స్తో మొత్తం ఫిల్ చేసినా కదా లేట్ ఇంకా అవును ఫెన్స్ పెడదాం పైన పైన స్లాబ్ కింద ఏం పెడదాం మరి ఫెన్సే పెడదాం అనుకుంటున్నా ఏం పెడదాం మరి క్యాంప్ ఫైర్ అండ్ ప్రస్తుతానికి మనకి ఎక్స్పెన్సివ్ అవుతుంది అది అర్థమైంది త్రీ వుడ్ బాబోయ్ త్రీ వుడ్ అంట త్రీ స్టిక్స్ ఒక కోలు ప్రస్తుతం మన దగ్గర కోలు లేదు అవునులే అయినా మనకి టెన్ ఇంటూ టెన్ అంటే హండ్రెడ్ అయిపోతుంది ఇదిగో ఎలా ఉందా ఇదేనా అవును ఈ వుడ్ ఓకే ఈ వుడ్ ఇది ఎలా అంటే చుట్టుపక్కల వస్తుంది అనమాట అయితే ఇంకా మనం వుడ్ని కలెక్ట్ చేసుకోవాలి ఒక ఫుల్ స్టాక్ మళ్ళీ కలెక్ట్ అయిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం ఓకే గైస్ మా దగ్గర అయితే ప్రస్తుతానికి వుడ్ రెడీ అయిపోయింది సో పైకి ఎక్కాలి మేము ఇప్పుడు స్లాబ్ కింద అయితే మేము ఈ టైప్లో అంటే స్ట్రైప్ పెడదాం అని చెప్పేసి ప్లాన్ వేసాడు మా వాడు సో దాన్నే మేమైతే ఇప్పుడు చేయబోతున్నాం పైన బ్లాక్ పెట్టి దాని నుంచి మళ్ళీ పక్క అవును వన్ టూ చూడండి ఈ సైడ్ ఓకే అంతే ఎక్కేసాయి సారీ సో ఈసారి మళ్ళీ ఇటు సైడ్కి మొత్తానికి సరిపోద్ది అంటావా మన దగ్గర ఉన్న వుడ్డు సరిపోద్ది ఇదిగో ఇప్పుడు వచ్చే అలాంటి బేస్ అయితే నేను ట్రై చేయలేదు గైస్ అవును సార్ ఓపెన్ సర్వైవల్లో ఇలాంటి బేసే మనకి కొంచెం బాగుంటాయి బాగుంటుంది కూడా ఎందుకంటే స్టార్టింగ్ కదా మనం ఎస్ సరే గైస్ నా దగ్గర అయితే వుడ్ అయిపోయింది సో నేనైతే స్ట్రైప్ చేయబోతున్నాను ఇప్పుడు దీన్ని చివరిదాన్ని మాత్రం అలా వదిలేస్తా పోనీ లుక్ బాగుంటుందా అప్పుడు మధ్యలో దాన్ని స్ట్రైప్ చేసి చివరిదాన్ని వదిలేస్తా ఒక బ్లాక్ ఓకే ఓకే సరే నా దగ్గర యాక్స్ కూడా అయిపోయింది అదే వీటిని స్ట్రైప్ చేయడానికి వెపన్ ఉంటుంది దాని అదే యాక్స్ యాక్స్ కావాలి నీకు యాక్స్తో చేసేచ్చా యాక్స్తోనే చేసేది మరి నేను పైకి వస్తున్నా నాకు నీకు యాక్స్ కావాలా నా దగ్గర యాక్స్ ఉందా చివరిదాన్ని చేయక ఓకే అయిపోయింది నా దగ్గర అయిపోయింది యాక్స్ నేను వస్తున్నా నాకు ఓకే ఓకే ఇదిగో యాక్స్ ఇంకొకటి సరిపోతే ఓకే నా దగ్గర వుడ్ అయిపోయింది వుడ్ అయిపోయిందా నీ దగ్గర కూడా అయితే నువ్వు స్ట్రైప్ చేస్తూ ఉండు నేను వుడ్ తీసుకొస్తా మాక్సిమం మాకు వీలైనంత వరకు సర్వైవల్ కాబట్టి రెడ్ స్టోన్స్ కూడా హ్యాక్ చేస్తే చేయడానికి ట్రై చేస్తాం బిల్డ్స్ మనకి చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి కదా గైస్ మనకి రెడ్ స్టోన్ తో సీక్రెట్ అని చెప్పేసి ఇలాంటివి కూడా ట్రై చేస్తాం దీంట్లోనే 28 ఉన్నాయి నా దగ్గర 28 సరిపోతుంది అదిగో పైనుంచి స్ట్రైప్ చేస్తారా నువ్వు చెప్తా ఓకే కిందకి అందేస్తుంది అది అందేసింది అందుకనే ఫోర్ పెట్టుకున్నా చక్క సరిపోయింది సరిపోదు అనుకుంటాను అబ్బాయ్ నైట్ అయిపోయింది నువ్వు కిందకి వచ్చేలే ఆగు నేను పెడతాను ఇది కూడా స్ట్రైప్ చేసి వచ్చా ఇంకా సరిపోయింది సో గాయ్ సరిపోయింది మొత్తానికి స్లీపెస్ చూడాలి లుక్ ఎలా ఉంటుందో ఓకే మార్నింగ్ అయింది లుక్ అయితే మామూలుగా లేదు సో పందిరి వేసుకున్నా మినీ సైజ్ పందిరి ఇది మా పందిరి హౌస్ ఇన్ మైన్క్రాఫ్ట్ సర్వైవల్ ఇంకొక చిన్న ఐడియా ఉందా వైట్ కలర్ కూడా సేమ్ ఇలా వస్తాయా వైట్ కొంచెం బ్రైట్ వస్తుంది అది
అలా పెట్టేసి కాబట్టి మనకు పెద్ద అవసరం లేదు. సో బెడ్ లో అయితే తీసుకొస్తా ఉన్నాను దర్వే. యాక్చువల్గా అయితే వాడి కలర్ రెడ్ నాది ఆరెంజ్. చాలా స్టార్ట్ అవ్వకముందే చాలా మంది జాయిన్ అయ్యారు డిస్కార్డ్లో, నా డిస్కార్డ్లో పెట్టిన తర్వాత దాంట్లో అయితే జాయిన్ అయ్యారు. సో మీరు కూడా జాయిన్ అవ్వండి. ఇదిగో నువ్వు ఈ రైట్ సైడ్ పెట్టుకో స్పాన్ పాయింట్, రైట్ సైడ్ బెడ్ దాని మీద రైట్ క్లిక్ చేయి. సెట్ అయిందా స్పాన్ పాయింట్ సెట్? హో సో ఇది గైస్ మొత్తానికైతే ఫైర్ క్యాంప్ ఒకటి చేసావా? అవును. ఎక్కడ పెడదాం? సెంటర్లో పెడదాం దాన్ని. సెంటర్లో పెట్టచ్చు. ఒకసారి బ్లాక్స్ కౌంట్ చేయి ఒకసారి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10 by 10. 10 by 10 లో మనకి సెంటర్ అవుద్ది అంటే 4 పెట్టలేమో. ఓకే ఓకే, 4 పెట్టాల్సి ఉంటుంది అయితే. ఓకే, సెంటర్ రావాలంటే కరెక్ట్గా బెడ్ తీస్తా ప్రస్తుతానికి. చూసా ఈలోపు 1, 2, 3, 4. సో ఇది ఇది దీనికి సెంటర్ 1, 2, 1, 2, 3, 4. సో ఇది ఇది సెంటర్, మళ్ళీ ఇది ఇది సెంటర్. సో ఇది మనకి సెంటర్. ఆహా ఇదేనా? ఈ నాలుగింటిలో పెట్టాలి మనం. నాలుగింటిలో అంటే 4 కావాలి మనకి. 4 కావాలి. ఆల్రెడీ కోల్ ఉంది కదా. రోడ్ పెట్టు. ఎక్కడ పెట్టు? ఓకే, ఇంకొక 4 చేసేసే. ఇదిగో కోల్, ఇదిగో 4 పెట్టా కింద ఉంది. ఒకసారి అయ్యా నేను ఆర్పేసాను అయ్యా దీన్ని. రైట్ క్లిక్ చేస్తే ఆరిపోతుంది ఇది. రైట్ క్లిక్ చేస్తే ఆరిపోతుంది. మళ్ళీ అలా వెలిగించదు మరి దీన్ని. ఫ్లింట్ అండ్ స్టీలా ఇంటికి పంపిస్తే మళ్ళీ సరిపోయింది అయ్యా. కోల్ వచ్చింది అంతే. సర్లే ఇంకొక 3 చేసి చెప్తా. ఓకే గైస్, ఇంకా నేనైతే కోల్ చేస్తున్నాను. సో కింద ప్లాంక్స్ పెట్టి పైన వుడ్ పెడితే మనకి చార్కోల్ రెడీ అవుతుంది. ఎంతవరకు అయింది? షియర్, దానికి ఐరన్ కావాలి. దాని పేరేంటి? షియర్. షియర్ ఉంటే మనం కొంచెం లీవ్స్ కూడా తీసుకోవచ్చు. ఆ లీవ్స్ తీసుకుని కొంచెం డిజైన్ చేసుకోవచ్చు చుట్టుపక్కల గోడలకి. అవును బాగుంటుంది. షియర్ కావాలంటే మాకు ఐరన్ కావాలి. చూద్దాంలే. ఒకటి నేను చేస్తున్నాను చూడు. 3 నా దగ్గర రెడీ. క్యాంప్ ఫైర్లు 3 రెడీ అయిపోయా? ఇక్కడ పెట్టేస్తా. కొంప తీసుకోండి. నువ్వు రైట్ క్లిక్ చేయకు. రైట్ క్లిక్ అంటే ఆరిపోతున్నాయా? ఆరిపోతున్నాయి. ట్రాప్ డోర్స్ చేసి చుట్టుపక్కల మనం డిజైన్ చేసుకుందామా? ట్రాప్ డోర్స్ లేదు, నీ దగ్గర ఉంటాయి ప్లాంక్స్. కొత్తది ఏదో చేసావు కదా, పచ్చూడితో వచ్చిన సాప్లింగ్స్తో. చెయ్యి సాప్లింగ్ కాదు, దీంతో ప్లాంక్స్తో దాంతో చెయ్యి. ఓకే చావా, నేను చేస్తా అయితే. సో మనకు కావాల్సిన 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఓయ్ అమ్మ, ఎవరు విచ్చా? విచ్చి కాదు, ఇది పట్టుకుంది మంట. మంట బాటిల్ పైల సౌండ్ వస్తే విచ్చి అనుకున్నా. సో హోమం జరుగుతుంది గైస్ ఇక్కడ, పెద్ద హోమం. ఏంటిది మృత్యుంజయ హోమం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ. ఏంటి ఎంట్రన్స్? దీనికి ఎంట్రన్స్ కాదు. ఇదేంటిది ఎలా వచ్చింది? ఇప్పుడు ఏం పెడదామని చెప్పు. అది వర్కౌట్ అయింది, దీన్ని తీసేయి. దేని తీసాను? నేను తీస్తున్నాను. ఓకే ఓకే ఓకే, నీకు కూర్చోనేలాగా వెనకాల కుర్చీ కింద ఉండాలి అంతేనా నీకు? అలాగే, అంటే డిజైన్ బాగుంటుంది కదా అని అంతేగాని. ఎస్ ఇది ఇంతేనా? చూద్దాం తీకు. సో ఇది గైస్ మొత్తానికి ఫస్ట్ ఎపిసోడ్ అయితే చిన్నదనుకున్నాం కానీ చాలా లాంగ్ వచ్చింది. కాకపోతే ఎడిటింగ్లో చాలా వరకు కట్ చేసుకుంటాం మేము. అవును, ఎందుకు బెడ్స్ బెడ్స్ పెట్టావా? బెడ్స్ నా చేతిలో ఉన్నాయి. నా బెడ్ నేను పెట్టుకుంటా. ఎవరు నువ్వు? నా బెడ్ కూడా పెట్టు. నీ బెడ్ వచ్చేసి ఇటు సైడ్ పెడుతున్నా. నా బెడ్ లెఫ్ట్ సైడ్. మనం మోప్స్కి ఏమన్నా కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అంటావా? పెట్టుకున్నాం తర్వాత. సో ఇది గైస్ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి. సో పక్క లైక్ చేయండి అండ్ తిన్న డిస్కార్డ్ లింక్ ఇంకా ఛానల్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంది. సో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో డిస్కార్డ్లో కూడా జాయిన్ అవ్వండి. సో 1K చేయగలమో ట్రై చేయండి ఈరోజు.
ఎందుకు అవ్వదు మీ వల్ల అవుతుంది నాకు తెలుసు సో ట్రై చేయండి ఎందుకంటే ఇంకా ఫ్యూచర్లో చాలా గేమ్స్ అయితే ప్లాన్ చేయబోతున్నాం మేము ఓకే సో తన వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో నా వీడియోని కూడా లైక్ చేయండి ఓకే సో ఇంతే గైస్ ఇంకా ఈ వీడియోకి వచ్చేసి సో వీడియో అయితే పక్క లైక్ చేయండి ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్